హే గాయ్స్, వెల్కమ్ టు వంశీస్ టెక్. స్మార్ట్ ఫోన్ ఆధారంగా కోవిడ్ ఫలితం వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో వీలైనంత త్వరగా వ్యాధికారక వైరస్ను గుర్తించడమే ఎంతో కీలకం. మనకి కరోనా టెస్టుల కోసం ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లని, ఇంకా మనకి యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అయితే వాడుతున్నారు. కాకపోతే మనకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్స్ ద్వారా మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ వెంటనే అయితే రాదు. అండ్ మనం యాంటీజెన్ టెస్ట్ కిట్ల ద్వారా కాస్త రిజల్ట్ ఫాస్ట్ వస్తుంది, కానీ పర్ఫెక్ట్గా అయితే ఉండదు. 60-70% మాత్రమే కరెక్ట్గా ఉంటుంది, మీకు 100% అయితే కరెక్ట్గా రిజల్ట్ని అయితే ఇవ్వలేదు. తాజాగా స్మార్ట్ ఫోన్తో కేవలం అరగంటలోనే రిజల్ట్ వచ్చేలా అమెరికన్ సైంటిస్టులు అయితే కొత్త టెక్నాలజీని అయితే డెవలప్ చేశారు. వీటికి సంబంధించిన పరిశోధన నివేదిక సెల్ జర్నల్లో ప్రచురితమైంది. అయితే కొత్త విధానంలో క్యాస్13 ప్రోటీన్ను రిపోర్టర్ మాలిక్యూల్తో ముందుగానే కలిపి ఉంచి దీన్ని వ్యక్తి నుంచి సేకరించిన కరోనా శాంపిల్తో జత చేస్తారు. ఈ శాంపిల్కి ఉన్న పరికరాన్ని మనం స్మార్ట్ ఫోన్కి అనుసంధానించినప్పుడు అది కరోనా వైరస్ కారణమైన సార్స్ కోవిడ్ 2 వైరస్ను గుర్తిస్తుంది. ఆ సమయంలో మన స్మార్ట్ ఫోన్ కెమెరా మైక్రోస్కోప్ లాగా పనిచేస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. ఈ టెక్నాలజీని త్వరగా అందుబాటులోకి తెచ్చేలా వివిధ రకాల స్మార్ట్ ఫోన్లకు అనుగుణంగా మార్చవచ్చని పరిశోధకులు తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ ప్రకారం సేకరించిన శాంపిల్లోని వైరల్ ఆర్ఎన్ఏను డిఎన్ఏను మార్చిన అనంతరం విశ్లేషించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పద్ధతిలో మనకు సమయం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా ఇది చాలా క్లిష్టమైన పని, అంటే ఇది చాలా టైం తీసుకుంటుంది, ప్లస్ మనకి చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం తేడా వచ్చినా మొత్తం వేస్ట్ అయిపోతుంది. ప్రస్తుతం అభివృద్ధి చేసిన కొత్త విధానంలో అలాంటి సమస్యలు ఏవీ ఉండవని, క్రిస్పర్ నుంచి నేరుగా వైరల్ లోడ్ను గుర్తించవచ్చని సైంటిస్టులు తెలిపారు. క్రిస్పర్ అంటే మనకు అది ఫ్యామిలీ ఆఫ్ డిఎన్ఏ అన్నమాట. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అవసరమైన సందర్భాల్లో ఈ కొత్త సాంకేతిక ఎంతో దోహదపడుతుందని అమెరికాకు చెందిన గ్లాడ్స్టోన్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు వెల్లడించారు. తద్వారా వేగంగా ఖచ్చితమైన ఫలితం పొందడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా కరోనా వైరస్లో పాజిటివా లేదా నెగిటివా అనే కాకుండా అందులో ఉన్న వైరల్ లోడ్ను కూడా గుర్తిస్తుందని స్పష్టం చేశారు. పరిశోధనలో భాగంగా వ్యక్తుల నుంచి సేకరించిన శాంపిళ్లను పరిశోధకులు వారి మొబైళ్లతో పరీక్షించి చూశారు. దీని ద్వారా మనకు ఫలితం త్వరగా రావడమే కాకుండా అందులోని వైరల్ లోడ్ ఎంత ఉందనేది కూడా గుర్తించారు. అంతేకాకుండా ఈ పరికరం కేవలం 5 నిమిషాల్లోనే ఖచ్చితమైన ఫలితం ఇవ్వడమే కాకుండా వైరల్ లోడ్ తక్కువ ఉన్న వాళ్ళలో నెగిటివ్ ఇవ్వడానికి మాత్రం 30 నిమిషాల సమయం అయితే తీసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన జెనిఫర్ డౌడ్నర్ 2020 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారిలో ఒకరు కావడం విశేషం. సో ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ దీని ద్వారా మనం చాలా త్వరగా అయితే కరోనా టెస్ట్లు అనేది చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నా పేరు వంశీ. వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వంశీస్ టెక్.